हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। सेमिया अटुकुल पायसम एला चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा बांडी हीट चेसुकोवाली। बांडीलो ओक रेंडु स्पून्ल वरकु नेय्यि वेसुकुंदामंडी। नेय्यि वेडैंदंडी। इंदुलोकि कोन्नि जीडिपप्पुलु वेसुकुन्नामु। ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకోవాలి। జీడిపప్పులను కిస్మిస్లను ఇలా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలండి। చూడండి, ఇలా దూరంగా వేయించుకోవాలి। జీడిపప్పు కిస్మిస్లు వేగినాయి। ఇందులోకి ఒక చిన్న టీ కప్పు అటుకులు వేసుకోవాలండి। ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి। అలాగే ఇందులోకి ఒక టీ కప్పు సేమియా కూడా వేసేసుకోవాలండి। ఈ సేమియా ఇంకా అటుకుల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి। ఇలా బాగా దూరగా వేగాలి। ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇవి బాగా వేగడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది। ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। చూడండి, కలర్ కూడా మారినాయి। అటుకులు కూడా బాగా వేగినాయండి। సేమియా కూడా కలర్ మారింది। చూడండి, చక్కగా వేగినాయి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ సేమియాని అటుకుల్ని ఉడికించుకోవాలి। చూడండి, సేమియా ఉడుకుతా ఉంది। ఇలా ఉడికిందా లేదా చూద్దాము। చూడండి, హాఫ్ కి కట్ అయ్యింది కదా, సేమియా బాగా ఉడికింది। ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలండి। మనము ఒక కప్పు సేమియా తీసుకున్నాము కదండి, ఒక కప్పు అటుకులు తీసుకున్నాము। టోటల్ గా 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి। 1/2 కప్పు షుగర్ వేసేసుకోవాలి। వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। చూడండి, మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది। పాయసం కూడా చూడండి చాలా బాగా ఉడికిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము। స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే బెల్లం వేసుకోవాలండి, లేదంటే పాలన్నీ విరిగిపోతాయి। బెల్లం వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి। పాయసంలో కొద్దిగా షుగర్, కొద్దిగా బెల్లం వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి। టోటల్ షుగర్ తో కాకుండా, టోటల్ గా బెల్లం తో కాకుండా, ఇలా కొద్దిగా షుగర్, కొద్దిగా బెల్లం వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। చూడండి, పాయసం అనేది రెడీ అయ్యింది। స్టవ్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। సేమియా అటుకుల పాయసం రెడీ అయ్యిందండి। ఇది చాలా చాలా బాగుంటుందండి। వేడిగా తీసుకున్నా, చల్లగైనాక కూడా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి। మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।